లాక్డౌన్ అందరిలో కూడా ఈ లాక్డౌన్ ఎప్పుడెత్తేస్తారు అనేది, ఎత్తేస్తే ఏం జరుగుతుంది, కొనసాగించాలి అనేది రకరకాల అయోమయం. ఈ అయోమయానికి కొన్ని గంటల్లో తెరదించే అవకాశం ఉంది నరేంద్ర మోడీ. అయితే ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశం ఒక మంచి నిర్ణయమే తీసుకుంది లాక్డౌన్ పేరుతో అనేది కూడా. అయితే ఈ లాక్డౌన్ ఏప్రిల్ 14 ముగుస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుండడంతో అనేక రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాలు సంభవిస్తుండడంతో లాక్డౌన్ పొడిగించాలని చెప్పి చాలా రాష్ట్రాలు కోరుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించుకుంటున్నాయి కొన్ని రాష్ట్రాలు. అయితే మే 1 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది అని చెప్పి ఒక రాష్ట్రం స్పష్టం చేసింది. అదే పంజాబ్. పంజాబ్ క్యాబినెట్లో ఏకగ్రీవ తీర్మానం చేసింది, మే 1 వరకు ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిస్తాము అని చెప్పి. అయితే ఇది ఇప్పుడున్న దేశంలో 2వ రాష్ట్రం అన్నమాట లాక్డౌన్ పొడిగించుకునేది. ఆల్రెడీ ఒడిశా ప్రకటించుకుంది ఈ 1 ఏప్రిల్ వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, ఎత్తివేసే ఆలోచన తమకు లేదు అని చెప్పి 1 వరకు పొడిగిస్తామని చెప్పి ఒడిశా చెప్పిన తర్వాత ఇప్పుడు పంజాబ్ చెప్పడం. ఎందుకంటే పంజాబ్లో ఇప్పటివరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే 8 మంది మరణించడం జరిగింది. 4 కోలుకున్నారు, మరో 4 వ్యాధి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం పంజాబ్లో 89 యాక్టివ్గా ఉన్నాయి కరోనా కేసులు. అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పి ఆ రాష్ట్ర సీఎం అమరేందర్ సింగ్ చెప్పడం జరిగింది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నారు కాబట్టి దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా పంజాబ్లో అయితే మే 1 వరకు లాక్డౌన్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక అనుమానాలు, ప్రశ్నలు, ఎందుకంటే అక్కడ 132 కేసులే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 300 దాటేసినాయి, 400 దాటేసినాయి, తెలంగాణలో 400 దాటినాయి, ఇక్కడ ఆంధ్రాలో 400 దగ్గరలో ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో 132 కేసులు ఉన్న పంజాబ్లోనే ఇంత సీరియస్ డెసిషన్ తీసుకుంటే ఇక్కడ కూడా లాక్డౌన్ కొనసాగిస్తారా ఎత్తేస్తారా, ఒకవేళ కొనసాగించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, జనాల్ని కంట్రోల్ చేయడం సాధ్యమేనా, ఈ మహమ్మారి మరింతగా విజృంభించే అవకాశం ఉంటుందేమో అనే ఒక భయాందోళన కూడా ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కేంద్రం ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.